नमस्ते मुलगोडु बाय एलेक्षन पोलिंग तेदी दग्गर पड़ुतुन्न कोद्दी दादापु अन्नी पार्टीलु तम प्रचारं अयिते जोरु पेंचिनायि अदे विधंगा बीजेपी कूडा पक्का व्यूहंतो प्लान्तो प्रचारं चेस्तू मुंदुकेल्तोंदी इप्पुडु मनतो संस्थान नारायणपुरं मंडलंलोनि కొంతమంది కార్యకర్తలు బీజేపీ కార్యకర్త నాయకులు మనతో ఉన్నారు వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం అన్న మీ పేరు నాగరాజు ఎక్కడ నుంచి వచ్చారు అన్న నారాయణపూర్ లోకల్ అన్న ప్రధానంగా మీ పార్టీ మీద ఈ మధ్య గత 2-3 రోజులు చాలా విమర్శలు వస్తున్నాయి అంటే కొంతమంది స్వామి గౌడ్ అయితేంది దాసు శ్రవణ్ అయితేంది బీజేపీ నుంచి టిఆర్ఎస్ వెళ్ళిపోయారు ఈ విషయము ఇప్పుడు ఈ మునుగోడు బై ఎలక్షన్లో కొంచెం ఏమైనా ప్రభావం చూపే అవకాశం ఉందంటారా ఇప్పుడు స్వామి గౌడ్ దాసు శ్రవణ్ వాళ్ళు ఈ నియోజకవర్గానికి సంబంధించిన వాళ్ళు కానే కదా అసలు వాళ్ళు పోయినా కూడా ఏం ప్రభావం చూపించదు బీజేపీ పార్టీ నుంచి ఇంకో విషయం అంటే రాజగోపాల్ రెడ్డి తన స్వార్థం కోసమే పోయిండు ఇక్కడ ప్రజలు అయితే గెలిపియరు టిఆర్ఎస్కి పట్టం కడతారు కూసుకుంటున్నప్పుడు జరిగిన అభివృద్ధి కానీ మళ్ళీ జరగలేదు అన్నట్టు టిఆర్ఎస్ వాళ్ళు అయితే ప్రచారం చేస్తున్నారు దాన్ని ఎట్లా చూస్తారు మీరు ఇప్పుడు ఇప్పుడు రాజకీయం అంటేనే ఎదురువాళ్ళ మీద ఒక రాయేస్తేనే అది రాజకీయం కంపల్సరీ ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి స్వార్థం కోసం పోయిండంటే ఇప్పుడు 100 మంది ఎమ్మెల్యేలు ఎందుకు వచ్చినట్టు మునుగోడుకు 100 మంది ఎమ్మెల్యేలు 86 మంది ఎమ్మెల్యేలు 16 మంది మంత్రులు వచ్చారు ఇక్కడికి మరి అతను బయట వాళ్ళు వచ్చి ఇక్కడ చేస్తున్నారు ఆయన సాధం కోసం పోయినని ఎట్లా అంటారు ఇప్పుడు ఈ మునుగోడు అభివృద్ధి గురించే ఆయన రాజీనామా చేసిండు సరే ఇంకో విషయము అంటే ఇప్పుడు మొత్తానికి రాజగోపాల్ రెడ్డి వ్యవహారాన్ని అంటే రాజగోపాల్ రెడ్డి ఏమో నేను నా ప్రజల కోసమే మునుగోడు ప్రజల కోసమే చేసిన అంటున్నాడు కొంతమంది ఏం చెప్తారంటే అటు కాంగ్రెస్లు కానీ టిఆర్ఎస్లు కానీ స్థానికుడు కాదు అన్నట్టు మాట్లాడుతూ ఆ ప్రచారాన్ని ఎక్కువ చేస్తూ ముందుకెళ్తున్నారు దీన్ని ఎట్లా తిప్పికొడతారు మీరు ఇప్పుడు స్థానికులు కాదు అని అంటున్నారు స్థానికులు కాకుండా ఈ 100 మంది ఎమ్మెల్యేలు ఎందుకు వచ్చారు ఇక్కడికి ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి పక్క కాన్సిస్టెన్సీ వాస్తవానికి పక్క కాన్సిస్టెన్సీ అయినా ఇంతకుముందుకు ఎమ్మెల్యే గెలిచిండు మళ్ళీ రాజీనామా ఎందుకు చేసిండు మునుగోడుకు నిధులు ఇస్తలేరు ఒక తనను ఒక ఎమ్మెల్యే గారు కూడా ఎమ్మెల్యే అని కూడా చూడకుండా అతను ప్రోటోకాల్ లేకుండా చేస్తున్నారు అభివృద్ధి మొత్తం శూన్యం ఉంది అందుగురించే రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేసిండు అభివృద్ధి జరుగుతుంది ఇప్పుడు మునుగోడుకు ప్రధానంగా రాజగోపాల్ రెడ్డి విజయానికి ఏ ఏ అంశాలు ఉపయోగపడతాయి ఏ అంశాలు దోహద చేస్తాయని మీరు అనుకుంటున్నారు రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేస్తున్నానగానే గట్టుపల్లి మరణం వచ్చింది చేయగానే తర్వాత రోడ్లు వచ్చినాయి చౌటుపల్లి రోడ్లు వచ్చినాయి తర్వాత పింఛన్లు వస్తున్నాయి పింఛన్లు వస్తున్నాయి గొర్రెలు కూడా యాదవ్స్లకు గొర్రెలు ఇప్పుడు నిన్న మొన్న మత్స్యకారులకు కూడా చేపల పంపిణీ చేశారు కుల సంఘాల వారి అందరికీ అన్ని చేస్తామని దిగొచ్చినాడు ఫామ్ హౌస్ ఉన్న కేసీఆర్ మునుగోడుకు వచ్చిండు ఆ తర్వాత కేటీఆర్ వచ్చిండు కేటీఆర్ దత్తత తీసుకుంటున్నాడు ఇవన్నీ రాజీనామా వల్లనే అయినాయి కదా ఇంతకుముందు మునుగోడు ఎవరికి తెలుసు రాజీనామా వల్లనే ఇవన్నీ సాధ్యమైనాయి తన ప్రతి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు రాజగోపాల్ రెడ్డి ఏం చేయలేకపోయారు అనేది వాస్తవేనా ఏమేం చేయలేదు చాలా చేసింది ఆయన సొంత నిధులు ఖర్చు పెట్టుకొని కరోనా టైంలో అసలు దేశంలో ఏ ఎమ్మెల్యే పంచినటువంటి నిత్యావసర సరుకులు కరోనా టైంలో రాజగోపాల్ రెడ్డి పంచిండు ఆ తర్వాత ఆయనకు ప్రోటోకాల్ లేకుండా అతనికి అసలు ఎమ్మెల్యేగా చూడకుండా కాంగ్రెస్ పార్టీలో ఉన్నందుకు ప్రతిపక్షంలో ఉన్నందుకు అతను ఎమ్మెల్యే కూడా చూడక కళ్యాణ లక్ష్మి చెక్కులు పంచినందుకు కూడా మంత్రి జయశరుడు వచ్చిండు ఈ ఇలాంటి అవమానాలు భరించలేక అతను రాజీనామా చేసిండు జనాలు ఏమనుకుంటున్నారంటే లోకల్గా క్షేత్రస్థాయిలో ఏమనుకుంటున్నారంటే ఈ సంక్షేమ పథకాలన్నీ టిఆర్ఎస్ ప్రభుత్వం ఇస్తుందో అనుకుంటున్నారు ఎక్కువ శాతం ప్రజలైతే అయితే వాస్తవానికి అందులో కొన్ని సంక్షేమ పథకాల్లో కేంద్రం నిధులు కూడా ఉంటాయన్న సంగతి అక్కడక్కడ బీజేపీ నాయకులు మాట్లాడమే జరుగుతోంది అయితే ఈ అంశంలో వెనుకబడినట్టు కనిపిస్తోంది మొత్తానికైతే బీజేపీ వాళ్ళు దాన్ని ఎట్లా మీరు చెప్తారు ఆ విషయాన్ని అట్లేం లేదు మేము కూడా ప్రచారం చేస్తూ ఉన్నాం ఇప్పుడు రేషన్ బియ్యము మన మొత్తం కేంద్రం నుంచి వస్తున్నాయి గ్రామ పంచాయతీలు 80% కేంద్రం నుంచి వస్తున్నాయి ఇప్పుడు సబ్సిడీలు ఏమున్నా కూడా కేంద్రం నుంచే వస్తున్నాయి కదా మేము కూడా చేస్తూనే ఉన్నాం ప్రచారం అట్లేం లేదు ఓకే మొత్తం మీద ఇప్పుడు ఇక్కడ మీ సంస్థ నారాయణపురం మండలంలో రెస్పాన్స్ ఎలా ఉంది మంచిగా ఉంది 80% మొత్తం బీజేపీకి వస్తుంది ఇక్కడ కంపల్సరీ స్థానికంగా ఉన్న కర్ణ ప్రభాకర్ ఏమన్నా ఇన్ఫ్లుయెన్స్ చేసే అవకాశం ఉందా తన ప్రభావం ఉంటుంది అనుకుంటున్నారు ఇక్కడ ఏముండదు ఇప్పుడు అతను అభ్యర్థి లేడు కదా కూసుకుంట్లా ప్రభాకర్ రెడ్డి ఉన్నాడు ప్రభావం ఏం లేదు వాస్తవానికి ఏంటంటే ఇక్కడ బీజేపీకి మంచిగానే ఉంటుంది ఈ సంస్థ నారాయణపురం మండలాన్ని రఘునందన్ రావు ఇన్ఛార్జిగా వివరిస్తున్నట్టు తెలిసింది మా ఆయన ఎట్లా ఉంది ఆయన ప్రచారం తీరు మంచిగానే చేస్తున్నాడు ఎందుకంటే రఘునందన్ రావు గారు చాలా మంచిగా మాట్లాడతారు చాలా మేధస్సు కలిగినటువంటి నాయకుడు
अंदर की प्रचार चाल मुंटा मंजे प्रचार थैंक यू।